నెల్లూరు జిల్లా మరిపాడులో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థులు వారికి కేటాయించిన గదులకు వెళ్లారు. పరీక్షలు రాసే విద్యార్థులతో పాటు పరీక్షా కేంద్రాలకు వచ్చే సిబ్బంది సెల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురాకూడదని ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పరీక్షా కేంద్రాల వద్ద ఎవరూ ఉండకూడదని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈరోజు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనవి. ఈ క్రమంలో మర్రిపాడు మండలంలో రెండు ఎగ్జామినేషన్ సెంటర్స్ కలవు. ఈ రెండు ఎగ్జామినేషన్ సెంటర్స్ వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎగ్జామ్స్ నిర్వహణలో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేసి మరియు ఎటువంటి సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతింపబడవు అని చెప్పి అందరికీ తెలియపరచడం జరిగింది. మరియు ప్రిస్క్రిన్ చేయడం జరుగుతుంది. బట్టి పరీక్ష నిర్వహణ సిబ్బంది మరియు పరీక్ష బందోబస్తు చేసే పోలీస్ సిబ్బంది మరియు ఎవరు కూడా ఎగ్జామ్ సెంటర్లోకి సెల్ ఫోన్ తీసుకెళ్ళడానికి వీల్లేదు. దీన్ని కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్.